హలో గాయ్స్ అందరికి నమస్కారం. వెల్కమ్ టు దీపిక మ్యాగజైన్. చూస్తున్నారు కదా ఈరోజు వీడియో ఏంటనేది మీకు తెలిసిపోయి ఉంటుంది. ఇదేనండి, లాస్ట్ టైం మీకు మా తమ్ముడి కాయ ఏంటో తెలుసా, దీనివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా అని మిమ్మల్ని అడిగాడు కదా, ఆ కాయనే ఈరోజు కోసి చూపిస్తున్నాము. సో ఈ కాయ వచ్చేసి కోకో కాయ. మీరు విన్నది నిజమే, కోకో కాయ అంటే దీని నుంచే చాక్లెట్ని తయారు చేస్తారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న కాయలో సీడ్స్ ఉన్నాయి కదా, ఆ సీడ్స్ నుంచి చాక్లెట్ పౌడర్ అండ్ చాక్లెట్ ఇలా అన్నీ తయారు చేస్తూ ఉంటారు. అండ్ ఈ కాయ వచ్చేసి హార్ట్కి చాలా మంచిది. కాన్స్టెంట్గా హార్ట్ రిలీజెస్ని, డిసీజెస్ని అన్నిటిని తగ్గిస్తూ ఉంటుంది. అండ్ ఈ గింజలు వచ్చేసి మనం తినే విధంగానే ఉంటాయి, స్వీట్గా ఉంటాయి అన్నమాట. మనం కావాలంటే వీటిని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని చాకో పౌడర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా లోపల అయితే బ్లాకిష్గా ఉంది, సో చాక్లెట్ ఇన్ కలర్లో ఉంది. అండ్ ఇదైతే చాలా మంచిది హెల్త్కి. అండ్ ఇక్కడ కోకో కాయ వచ్చేసి చాలా రేర్ ప్లేసెస్లో దొరుకుతుంది. అండ్ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఒక ఫ్రూట్ నుంచే మనకి చాక్లెట్ వస్తుంది, అండ్ ఆ ఫ్రూటే కోకో కాయ. అండ్ ఇదైతే బొటానికల్గా చెప్పుకోవాలంటే మాల్వేసీ ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫ్రూట్ అన్నమాట ఇది. అండ్ దీని బొటానికల్ నేమ్ వచ్చేసి థియోబ్రోమా కోకో అని. అండ్ ఇదైతే చాలా యూస్ఫుల్ అండ్ హెల్దీ ఫ్రూట్. సో దీని నుంచి చాక్లెట్ తయారవుతుంది, గుర్తుంచుకోండి.